తిరుపతి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా కన్నబాబు గారు ప్రస్తుతం మనతో పట్టున్నారు. కన్నబాబు గారితో మనం మాట్లాడే ప్రయత్నం, క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి ఎలక్షన్ ఎట్లా మూవ్ అవుతున్నారని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే, చెప్పండి. ఎలా క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి? బ్రహ్మాండం జరుగుతుందండి. క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం కూడా యాక్చువల్గా ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గత 2 ఏళ్ల నుంచి చేస్తున్న పరిపాలన ఇవాళ ఏ విధంగా ప్రజల్లో అభిమానం సంపాదించిందో మీరు చూస్తూ ఉన్నారు. ఒక పంచాయతీ ఎలక్షన్లు తీసుకున్నా, మున్సిపల్ ఎలక్షన్లు తీసుకున్నా వన్ సైడ్ జరుగుతోంది. కేవలం మా పథకాలని తీసుకెళ్ళి ఈ ఎంపీ అత్యధిక మెజార్టీతో గెలవడం ద్వారా మరింత దన్ను ధైర్యం, ఇంత మంచి పనులు చేస్తున్న మీ వెనకాల మేము ఉన్నామనే ఒక భరోసా సీఎం గారికి ఇవ్వాలనే ఒక మెసేజ్ ఇమ్మని చెప్పి మేము ప్రజలను ఆరోగ్య దృష్టి అనేది సీఎం సభ రద్దు చేసుకోవడం జరిగింది. కానీ టీడీపీ నాయకులు కావచ్చు, బీజేపీ విమర్శలు చూస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆయన కుమారుని మేము ఒకటి అడుగుతున్నాం. అసలు ఈ 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్లలో ఎన్ని రాత్రులు మీరు ఆంధ్రప్రదేశ్లో నిద్ర చేశారు? కరోనాకు భయపడి హైదరాబాద్ నుంచి కదిలిరాని మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి పేరు పెట్టేవాళ్ళు అయితే ఇంకేం చెప్తాం మేము? ఇవాళ అత్యధికమైన కేసులు చిత్తూరు జిల్లాలో నమోదవుతున్నాయి. ఒక్క గడిచిన 24 గంటల్లో 3,306 కేసులు నమోదైతే రాష్ట్రంలో అందులో 750 కేసులు ఒక్క చిత్తూరు జిల్లాలో నమోదైనాయి. బాధ్యత కలిగిన నాయకుడు కాబట్టి ఆయన రద్దు చేసుకున్నాడు. దానికి ఏదో లొకేషన్ చూసి లేకపోతే లోకేష్ ఛాలెంజ్ని స్వీకరించలేక భయపడి రాలేదని ఏదో కామెడీ అంతా చేస్తూ ఉన్నాడు ఆయన. కానీ 3 లక్షల అత్యధికమైన మెజార్టీ ఇవ్వమని ప్రజలను అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో మీరు చూడకముందే ఆయన మీద నమ్మకంతో మీరు 2,25,000 మెజార్టీ ఇచ్చారు ఈ పార్లమెంట్లో. ఇప్పుడు ఆయన పట్ల నమ్మకం మీకు పెరిగింది. ఆయన ఏ విధంగా అన్ని వర్గాలకి మేలు చేసే పథకాలు అమలు చేస్తున్నారు చూశారు కనుక అత్యధికంగా మద్దతు ఇవ్వమని కోరుతున్నాను. ఒక విషయం స్పష్టంగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీజేపీతో ఇప్పటికీ మీ కలవన పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీని కలిసి ముందుకెళ్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క పార్టీతో ముందుకెళ్తాడు. ఆయన అన్ని పార్టీలు దాదాపుగా అయిపోయినాయి, ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV.